వేల ఏళ్లనాటి క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీ ఈరోజు మనం వాడుతున్న స్కైప్, వీడియో కాలింగ్ లాంటి ఎన్నో గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్స్ను ఎప్పుడో మన మాయాబజార్లోని ప్రియదర్శినిలో చూపించినట్లుగా ఎన్నో ఏళ్ల నుండి వాడుకలో ఉన్న క్రిప్టోగ్రఫీ గురించి కొన్ని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకుందాం. రండి మరి. గ్రీక్ పదం క్రిప్టోస్ నుండి గ్రహించబడ్డ ఈ పేరుకు అర్థం హిడెన్ సీక్రెట్ అని. అంటే సమాచారం చేరవలసిన ప్రదేశంలో తప్ప ఇంకెక్కడా బయటపడకుండా తీసుకునే జాగ్రత్త చర్య పేరే హిడెన్ సీక్రెట్ అని. అంటే సమాచారం చేరవలసిన ప్రదేశంలో తప్ప ఇంకెక్కడా బయటపడకుండా తీసుకునే జాగ్రత్త చర్య పేరే క్రిప్టోగ్రఫీ. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది కంప్యూటర్ శాఖ నుండి ఉద్భవించిన కళ మాత్రం కాదు. ఎన్నో వేల ఏళ్ల నుండి మనుషులు ఈ ప్రక్రియను వాడుకలోకి తీసుకొచ్చారు. మెసేజ్ కాన్ఫిడెన్షియాలిటీ, అంటే సమాచారాలు ఇంకా సందేశాలు చేరవలసిన చోటుకే వెళ్లేలా చేసే ప్రక్రియ ఉండే విధంగా డిజైన్ చేయబడ్డ ఈ ప్రక్రియను మొట్టమొదటిసారిగా వాడుకలోకి తెచ్చింది గ్రీక్, ఇంకా సనాతన భారతదేశంలో. వాత్సాయన కామసూత్రలోని కౌటిల్యం, మూలవేది అనే సైపర్స్ ఉండడం చూసి 2000 ఏళ్ల నుండి భారతదేశంలో, ఇంకా ముందు కాలం నుండి గ్రీక్ రాజ్యాల్లో క్రిప్టోగ్రఫీని వాడేవారని చెప్తున్నారు హిస్టోరియన్స్. స్పార్టన్స్, ఈ పేరు తెలియని హాలీవుడ్ అభిమాని ఉండడు. 300 స్పార్టన్స్ ద్వారా బాగా పేరు పొందిన ఈ గ్రీకు యోధులు మొట్టమొదటిసారిగా సైపర్స్ క్రిప్టోగ్రఫీకి అవసరమయ్యే సాధనాలను యుద్ధరంగంలో వాడారు. శత్రువు దగ్గరున్న సమయంలో ఎలా దాడి చేయాలో అనే విషయం గురించి రణరంగంలో చెప్పడం కష్టం కనుక తమ దగ్గరున్న బల్లాలకు ఒక చీటీని ఏర్పాటు చేసి ప్రత్యర్థులకి అర్థం అవ్వకుండా కేవలం తమ సైన్యానికి అర్థమయ్యేలా చేసే ఈ ప్రక్రియ వల్ల ఎన్నో యుద్ధాలను గెలిచారు ఆ గ్రీకు వీరుడు. యుద్ధరంగంలో వీరికి బాగా ఉపయోగపడింది క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీని మొట్టమొదటిసారి రాతపూర్వకంగా సమర్పించింది 9వ శతాబ్దానికి చెందిన అబూ యూసఫ్ యాఖుబ్ ఇబ్న్ ఇషాక్ సబహక్ అల్ కిందీ. ఈ గణిత శాస్త్ర ప్రావీణ్యుడు సూచించిన బిఫోర్ లెటర్ ఇన్క్రిప్షన్ టెక్నిక్, చాలా ప్రాచుర్యం పొందిన ఇన్క్రిప్షన్ పద్ధతిని ఈరోజు వరకు వాడుతున్నారు. ఇన్క్రిప్షన్ అంటే సమాచారాన్ని అర్థం లేకుండా చిందరవందర చేసే ప్రక్రియ. డీక్రిప్షన్ అంటే చిందరవందరగా ఉన్న సమాచారాన్ని అర్థవంతంగా చేసే ప్రక్రియ. ఈ రెండు చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి క్రిప్టోగ్రఫీలో. డీక్రిప్షన్ కీ లేకుండా ఇన్క్రిప్షన్ను బ్రేక్ చేయటం అసాధ్యమనే చెప్పాలి, అసాధ్యం కూడా. క్రిప్ట్ అనాలిసిస్ టెక్నిక్స్ అని చెప్పుకునే పద్ధతి నుండి కంప్యూటర్ సెకండ్లోకి అడుగు పెట్టింది క్రిప్టోగ్రఫీ. ఇది 1970వ సెకండ్ నుండి వాడుకలో ఉంది. ప్రముఖ దిగ్గజ కంప్యూటర్ సంస్థ ఐబీఎం నుండి ఎఫ్బీఐ అధికారుల గురించి డిజైన్ చేయబడింది ఈ ప్రక్రియ. ఎందరో కరడుగట్టిన నేరగాళ్లను పట్టించడానికి చాలా సహాయపడింది ఈ ప్రక్రియ. సిమాంటిక్కి క్రిప్టోగ్రఫీ, పబ్లిక్కి క్రిప్టోగ్రఫీ, క్రిప్టో సిస్టమ్స్ అనే ముఖ్యమైన శ్రేణుల్లో విభజించబడింది నేటి ఆధునిక కంప్యూటర్ క్రిప్టోగ్రఫీ. తెలుగు సినిమాలు చూసేవారికి బిఎస్వి గరుడ వేగలో చక్కని ఉదాహరణ ఇచ్చారు ఆ సినిమా దర్శకులు ప్రవీణ్ సత్తారు. సినిమా ప్రారంభంలో ఒక ముఖ్య కథానాయకుడు తన సెల్ఫోన్లో చైనీస్ ఆల్ఫాబెట్స్ సహాయంతో ఇంటర్నెట్ను గోప్యంగా యాక్సెస్ చేసుకునే సీన్ చూస్తే క్రిప్టోగ్రఫీ ఎంత పటిష్టమైన సామర్థ్యం గల సమాచార శక్తితో మనం అర్థం చేసుకోవచ్చు. రెగ్యులేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పవర్స్ యాక్ట్ అనే యూకే చట్టం ప్రకారం పోలీసులు అడిగినప్పుడు డీక్రిప్షన్ కీస్ను తప్పనిసరిగా ఇచ్చేయాలి, లేకపోతే జైలు పాలవడం ఖాయం. దీనికి కారణం యూకే పోలీసుకు అంతగా హ్యాకింగ్ ఇంకా డేటా మేనేజ్మెంట్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు అందుబాటులో లేకపోవడమేనట. 1998లో యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సంతకం చేసిన డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ డిఎంసిఏ ప్రకారం అనధికారికంగా క్రిప్టోగ్రఫీకి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు అమెరికాలో. అలా ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ క్రిప్టోగ్రఫీని కేవలం కంప్యూటర్ శకానికే ఆపాదిస్తోంది నేటి ఆధునిక సమాజం. ఇది చాలా ఆసక్తికరమైన కథనం. ఇది కొత్తగా కనుక్కున్నదో లేదా కంప్యూటర్ యుగంలో వచ్చిందో కాదు, తరాల నుంచి ఉన్నది. ఇటువంటి ఆసక్తికరమైన కథనాలను మీకు ఎప్పుడూ అందించడంలో మేము ముందుంటాం. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఉంటుంది.